తెలంగాణ వారసత్వ కట్టడాలు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలో అనేక వారసత్వ కట్టడాలు నిర్మాణాలు ఉన్నాయి కోటలు భవనాలు అద్భుతమైన కట్టడాలు మన చరిత్రకు మన సంస్కృతికి మన వారసత్వానికి ప్రతీకగా ఉన్నాయి హైదరాబాద్ అనగానే మన గుర్తుకొచ్చేది చార్మినార్ చార్ అంటే అర్థమైందండి నాలుగు మినార్ అంటే అర్థమైంది స్థూపాలు హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తుకొస్తుంది దేనికి ప్రతీక చార్మినార్ హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే చార్మినార్ దేనికి ప్రతీక అంటాడు ఈ చార్మినార్ దేనికి ప్రతీక అంటే మొహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో కులీ కుతుబ్ షాహి కులీ కుతుబుషాహి ప్రేమ గుర్తుగా కొలువైన నిలయం హైదరాబాద్లో మొహమ్మద్ కులీ కుతుబ్షా తన ప్రేయస్సి పేరు మీద భాగమతి కొరకు నిర్మించిన నగరమే ఏ నగరం భాగ్యనగరం అందరి నోటిపైన ఇప్పటికిదే పాట కులి కుతుబుషాహి కులి కుతుబుషాహి ప్రేమ గుర్తుగా కొలువైన నగరం అదే మన బాగుమతికి కట్టించిన భాగ్యనగరం అంటున్నాం ఈ బాగ్ నగరే బాగ్ అంటే ఏందండి తోటలు బాగ్ నగర్ అంటున్నాం భాగ్ నగర్ కాస్త తర్వాత ఏమైంది భాగ్యనగర్గా మారింది ఈ భాగమతే ఈ భాగమతే వివాహం తర్వాత తన పేరును హైదర్బీగా మార్చుకున్నది అంటున్నారు ఆ హైదర్బీ పేరు మీదుగానే హైదరాబాద్ అని పేరు వచ్చిందని కొంతమంది చరిత్ర చెప్తున్నారు ఆ హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేది ఏంది చార్మినార్ చార్మినార్ని దేని గుర్తుగా కట్టించారు ఆ రోజుల్లో అంటు వ్యాధులు వచ్చాయి ఈ రోజులో అంటువ్యాధి అనగానే కరోనా అంటున్నాం ఈ రోజులో అంటు అనగానే కరోనా అంటున్నాం అంతకుముందు ఆరో నిజాం కాలంలో ఏమన్నారు గత్తర్ అన్నారు ఇప్పటికీ పెద్ద మనుషులు వాడతారు గత్త రచ్చిపోనరా అంటారు గత్తర్ అనేది ఒక వ్యాధి ఇలా కరోనా అనేది ఒక అంటు వ్యాధి అదే మొహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో కుతుబ్ షాహీలో గొప్పవాడైన జనరంజక పాలకుడైనటువంటి గొప్ప పాలకుడైనటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ప్లేగు వ్యాధి వచ్చింది ఆ ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించినటువంటి కట్టడమే చార్మినార్ హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతంలో హైదరాబాదులోని పాతబస్తీ ప్రాంతంలో ఈ చార్మినార్ను నిర్మించారు మనకు ఎగ్జామ్లో అడిగాడు చార్మినార్ను నిర్మించినటువంటి రాజు ఎవరు అన్నాడు మొహమ్మద్ కులీ కుతుబిషా మొహమ్మద్ కులీ కుతుబిషా షా అనే రాజు ఈ చార్మినార్ను నిర్మించాడు దానికన్నా ముందే పదిహేను వందల తొంభై ఒకటిలో ఏ నగరానికి నిర్మాణం ప్రారంభమైంది హైదరాబాద్ ఈ హైదరాబాద్ నగర నిర్మాణాన్ని ప్రారంభించింది కూడా ఎవరు మొహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినాను కూడా నిర్మించింది ఎవరు మొహమ్మద్ కులీ కుతుబ్ షా మనకు ఎగ్జామ్లో టూ త్రీ టైమ్స్ ఏం ఏమడిగాడు ఈ హైదరాబాద్ నగరానికి ఇంజనీర్ ఎవరన్నాడు హైదరాబాద్ నగర రూపశిల్పి ఎవరన్నారు మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఎవరండి మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఎవరి మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఇతను ఇరాన్కు చెందినటువంటి సూఫీ సన్యాసి ఇరాన్కు చెందినటువంటి ఇంజనీర్ అదేవిధంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క దివాన్గా పనిచేసాను మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క దివాన్ ఇరాన్కు చెందినటువంటి సూఫీ సన్యాసి మరియు ఇంజనీర్ అయినటువంటి మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఇస్పహాన్ నౌ అనే నగరాన్ని చూసి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించిను ఆ నగరమే ఈరోజు మనం ఉంటున్నటువంటి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సంస్కృతి ఇరానీ ఛాయ్తో కలిసిపోయింది ఇరానీ సంస్కృతితో కలిసిపోయింది ఈ సంస్కృతిని మనం ఏమన్నాం గంగా జమునాకి తహజీబ్ అన్నాం గంగా జమునాకి తహజీబ్ అంటే హిందూ ముస్లింల సంస్కృతికి హిందూ ముస్లింల కలయికకు ప్రతీక ఏదండి ఈ చార్మినార్ కారణం ఏంటంటే మనమున్నది తెలంగాణ ఎనభై ఎనిమిది శాతం మంది హిందువులు ఉంటే ఇరాన్ ప్రాంతం మన సంస్కృతి అక్కడిక్కడ సంస్కృతి కలిసిపోయింది ఈ సంస్కృతిని మనం ఏమన్నాం గంగా తహజీబ్ హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీగా ఆ ప్రతీకేందండి చార్మినార్ దీనికి డిజైన్ గీసిన ఇంజనీర్ మి మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఇది మన వారసత్వ కట్టడం మన సంస్కృతికి మన ఐకమత్యానికి ప్రతీక ఏంటండి చార్మినార్ కాబట్టి ప్రతి ఒక్కరి వెళ్ళి చార్మినార్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని టుడే విత్ సెల్ఫీ విత్ చార్మినార్ అంటున్నారు కారణం ఏంటంటే ఒక నిర్మాణం కాదు ఇది ఒక కట్టడం కాదు మన సంస్కృతికి మన కల్చర్కి మన యొక్క ఉన్నటువంటి ఐక్యతకు ప్రతీక చార్మినార్ ఆనాడు జనరంజక ప్రజారంజక పాలకుడైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని అద్భుతమైన కట్టడంగా నిర్మించాడు అతను నిర్మించిన ఈ నగరమే మహానగరమైంది మెట్రోపాలిటన్ సిటీ అంటున్నాం ఆ నగరానికి శంకుస్థాపన చేసినటువంటి వాడే మహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని నిర్మించినటువంటి ఇంజనీరే మీర్ మోమిన్ కుతుబ్ షాహీ సమాధులు హైదరాబాద్ గోల్కొండ ప్రాంతాన్ని నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించి అద్భుతమైన పాలకులుగా పేరు తెచ్చుకుంది ఎవరంటే కుతుబ్ షాహీలు కుతుబ్ షాహీలు ముస్లిం ల్యాండ్ అయినప్పటికీ కూడా ఇక్కడున్నటువంటి ఇరానీ పాలకులైన ముస్లిం పాలకులైనటువంటి కుతుబ్ షాహీలు ఇక్కడున్నటువంటి ప్రజలను తమ కన్న బిడ్డల్లాగా చూసుకున్నారు ఇక్కడున్నటువంటి ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకొని ఇక్కడున్నటువంటి ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకున్నారు వాళ్ళు మరణిస్తే అద్భుతమైన సమాధులు కట్టారు సమాధులు అంటే మనలాగా ఏదో చిన్న డబ్బాలాగా కాదండి వీళ్ళ కోసం కట్టించినటువంటి సమాధులు ఇప్పుడు బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్గా ఉన్నాయి ఏ స్పాట్గా మా మిగిలినవి ఇవి కుతుబ్షాహి సమాధులండి దీన్ని కుతుబ్షాహి టోమ్స్ అంటున్నాం టోమ్స్ అంటున్నాం టోమ్స్ అంటే ఏంది సమాధులు అవునా తెలంగాణ కల్చర్లో కానీ హిందూ కల్చర్లో కానీ సమాధులకు వెళ్తే మళ్ళీ స్నానాలు చేసి ఇంటికి వెళ్తారు కానీ వీళ్ళ సమాధుల్ని ప్రతి ఒక్కరు చూడ్డానికి వస్తారు స్నానాలు చేసి మరి మళ్ళీ ఇంటి కొనక స్నానాలు చేస్తారా చేరు ఇవి సమాధులు కాదండి ఇక్కడ ప్రజల యొక్క పరిపాలనకు దర్శతకు వాళ్ళ యొక్క అద్భుతమైన నిర్మాణాలకు కట్టడాలకు ప్రతీక కుతుబ్షాహి సమాధులు ఇందులో మొత్తం మహిళా సమాధులు ఎన్ని అంటారు ఎందుకంటే కుతుబ్షాహులు మొత్తం ఏడుగురు పరిపాలించారు కానీ ఇందులో ఒకే ఒక మహిళా సమాధి ఉంది అది గత పోటీ పరిస్థితుల్లో మనకు అడిగింది కుతుబ్షాహి సమాధుల్లో ఉన్న ఏకైక మహిళా సమాధి ఎవరంటారు హయాత్ బక్ష్ బేగం ఎవరి సమాధి ఉంది ఇక్కడ హయాత్ బక్ష్ బేగం ఈమె పేరు మీదుగానే ఏ నగరం ఏర్పడ్డది హయాత్ నగర్ అనే పట్టణం ఏర్పడ్డది ఏ నగరం అండి హయాత్ నగర్ కూడా మనం నల్గొండ వెళ్తుంటే హయాత్ నగర్ కనిపిస్తుంది ఆ హయాత్ నగర్ అనే పట్టణం ఎవరి పేరు మీద ఏర్పడేది హయాత్ బక్ష్ పేరు మీదుగా ఏర్పడేది ఎవరి హయాత్ బక్ష్ బేగం ఈ హయాత్ బక్ష్ బేగం మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ఏకైక కూతురు మరియు వారసురాలు ఇక్కడ ఉన్నటువంటి ఏకైక మహిళా సమాధి ఏదండి హయాత్ బక్ష్ బేగం యొక్క సమాధి ఈ హయాత్ బక్ష్ బేగం యొక్క బిరిదేదంటాడు ఈమె బిరిదే సాహిబా మా సాహిబా మా సాహిబా అంటే అర్థమేంది రాజా మాత ఈమె నిర్మించినటువంటి అద్భుతమైన వారసత్వ కట్టడం ఏంటంట హయాత్ బక్ష్ బేగం బిరుదు మా సాహిబా ఈమె నిర్మించిన అద్భుత కట్టడమే మసబ్ ట్యాంక్ యాక్చువల్ అది మసబ్ ట్యాంక్ కాదండి మా సాహిబా ట్యాంక్ ఆ మా సాహిబా ట్యాంక్ కాస్త ఏమైంది మసబ్ ట్యాంక్గా మారింది మా సాహిబా ట్యాంక్ కాస్త ఏమైంది మసబ్ ట్యాంక్గా మారింది అట్లా హైదరాబాద్లో ఉన్నటువంటి వారసత్వ కట్టడాల్లో గోల్కొండ పక్కననే గోల్కొండ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న అద్భుతమైన వారసత్వ కట్టడాలు కుతుబ్షాహి టోమ్స్ కుతుబ్షాహి సమాధులు గోల్కొండ కోట ఒకప్పుడు టెన్త్ క్లాస్లో హిందీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ గోల్కొండ కోట హైదరాబాద్లో ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్లో పర్యాటక వారసత్వ కట్టడా లేదంటే అది హైదరాబాద్లోని గోల్కొండ గోల్ అంటే అర్థం ఏందండి గుండ్రూచ్ గోల్ అంటాం గుండ్రనీ అంటాం గుండ్రనీ గుండ్రుచ్ గోల్ రౌండ్ సర్కిల్ రకరకాల పేరు తెలుసు ఈ గోల్కొండ పాత పెరింది అంట మానక్కల్ మానక్కల్ దీన్ని కొందరు ఏమన్నారు గోవుల కొండ అన్నారు గోల్కొండ కాస్తా గోవులకొండ గోలకొండ కాస్త మానకలుగా మారింది ఈరోజు పర్యాటకులంతా గోల్కొండ ఫోర్ట్ అంటున్నారు ఈ గోల్కొండ కోర్ట్ ఎవరి కాలంలో నిర్మించరు కాకతీయుల కాలంలో నిర్మించరు ఆ తర్వాత వచ్చినటువంటి కుతుబ్ షాహీలు ఏం చేసిరు దీని అద్భుతమైనటువంటి నగరంలో అంటే రాజధానిగా మార్చిరు ఆ తర్వాత వచ్చిన కుతుబ్ షాహీలు అంటే కాకతీయుల రాజధాని వరంగల్లో ఉంది ఆ తర్వాత వచ్చిన కుతుబ్ షాహిలు మాత్రం ఏం చేసిరు ఈ గోల్కొండని తమ రాజధానిగా మార్చుకొని నూట ఐదు సంవత్సరాలు పరిపాలించిన పాలకులు ఎవరండి కుతుబ్ షాహీలు నూట ఐదు సంవత్సరాలు గోల్కొండ కుతుబ్ షాహీలకు రాజధానిగా ఉంది ఇదే మన హెడ్ క్వార్టర్ ఇదే మన రాజధాని ఇదే మన పరిపాలన కేంద్రం మనకి ఎగ్జాంపుల్ ఏమడిగాడు కుతుబ్ షాహీలు నిర్మించినటువంటి కోటలో ఎన్ని బుర్జులు నేనడు ఇవి బుర్జులు అండి ఇవి బుర్జులు ఎన్ని బుర్జులు నేన్నడు అవునా గోల్కొండ కోటకు ఎనభై ఏడు బురుజులు ఉన్నాయి ఎన్ని బురుజులు ఎనభై ఏడు బురుజులు ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్ ఏమడిగాడు గోల్కొండ కోటకు ఎన్ని దర్వాజాలు ఉన్నాయన్నాడు దర్వాజాలు అంటే తలుపులు ఎన్ని దర్వాజాలు ఉన్నాయి ఎనిమిది దర్వాజాలున్నాయి గోల్కొండ కోటకు ఎనభై ఏడు బురుజులు ఎనిమిది దర్వాజాలని రేపు ఎగ్జామ్లు ఏమంటాడు ఇందులో అతిపెద్ద దర్వాజా ఏదంటాడు ఫతే దర్వాజా ఫతే అంటే ఏందండి విజయం ఫతే దర్వాజా అంటే విజయద్వారం అని అర్థం మనకి ఏం ఏమడిగా గోల్కొండ కోటలో అతి ఎత్తైన ప్రదేశం ఇదన్నాడు మనం గోల్కొండకి వెళ్ళి చప్పట్లు ఇటు చప్పట్లు కొట్టగానే అత్యంత నాలుగు వందల మీటర్లు ఉన్న పైలున్న ప్రదేశం ఇదే అండి ఇక్కడ వినిపిస్తే మనం కింద దర్వాజాలు ఉండి చప్పట్లు కొడితే మనకేమడిగాడు గోల్కొండ కోటలో చిట్ట చివరున్న ప్రదేశాన్ని ఏమంటున్నాడు బాలా హిస్సార్ బాలా హిస్సార్గా పేర్కొంటారు దేని పేర్కొంటారు బాలా అని గోల్కొండలో పైనున్నటువంటి చిట్ట చివరి ప్రాంతాన్ని ఏమంటాం ఇదే బాలాహిస్సార్ ఎన్ని బురుజులు ఎనభై ఏడు ఎన్ని దర్వాజాలు ఎనిమిది అతిపెద్ద దర్వాజా ఫతే దర్వాజా ఈ బాలాహిస్సార్ అనేది అతి ఎత్తైన ప్రదేశం ఈ గోల్కొండ కోటలోనే ప్రారంభమయ్యే జాతరేదంటాడు డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండగే వచ్చింది డోలు డోల్ తెలంగాణలో గోల్కొండ నుండి ప్రారంభమయ్యే పండగ ఏందండి బోనాల పండగ బోనాల పండుగ మొట్టమొదటిసారి తొలి బోనం ఎక్కడికి ఇస్తారండి గోల్కొండలోని మొట్టమొదటి బోనాన్ని ఇస్తారు ఏ ఏ అమ్మవారు ఎక్కడ గోల్కొండలో ఉన్న అమ్మవారు లోకాల నేలే తల్లి జగాల నేలనే తల్లి జగదాంబిక అమ్మవారి ఆలయం ఎక్కడుందని గోల్కొండలోనే ఉంది సో తెలంగాణలో తొలి బోనాలు గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి బోనాలు తెలంగాణ వారసత్వానికి ప్రతీక తెలంగాణ అస్తిత్వానికి చరిత్రకు ప్రతీక గోల్కొండ కోట కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పంద్రాగస్ట్ నాడు మనం ఎక్కడ జెండెక్కిస్తున్నాం గోల్కొండ కోట మీద జెండెక్కిస్తున్నాం ఇది మన వారసత్వానికి ప్రతీక లేదండి గోల్కొండ కోట చౌమహల్లా ప్యాలెస్ అద్భుతం అండి ఒకసారి మీరు కూడా వెళ్ళండి నేను పోయొచ్చిన మీరు కూడా పోతే మీకు కూడా తెలుస్తుంది రెండు కళ్ళు సరిపోవు నిజాం వాడిన చెప్పుల కాడికి వెళ్ళి నిజాం వాడిన పెద్ద పెద్ద కార్లు కూడా ఇప్పటికీ భద్రపరిచారు దానికి వందల మంది సెక్యూరిటీ గార్డ్ ప్రవేశ రుసుము ఎంత ఉంది ప్యాలెస్లో వంద రూపాయల ఎంట్రీ ఫీజు ఉంది అసలు ఎక్కడుంది చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్లోని పాత బస్తీలో చార్మినార్ అంటాం చార్మినార్ అందరూ తెలుసు చార్మినార్ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ బోగానే నడుచుకుంటే వెళ్ళి మీరు హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే మనకు చౌ మహల్లా ప్యాలెస్ వస్తుంది అసలు చౌ అంటే అర్థం ఏంది నాలుగు అని అర్థం మహల్ అంటే ఏంది భవనాలు ఇందులో ఎన్ని భవనాలున్నాయి నాలుగు భవనాలని గత పోటీ పరిస్థితిలో అడిగిండు ఈ చౌ మహల్లా ప్యాలెస్ను నిర్మించింది ఎవరు ఈ మహల్లా ప్యాలెస్ను నిర్మించింది ఎవరు జంగ్ ఎవరు నిర్మించిన సలాబత్ జంగ్ ఏంది అసలు ఈ భవనం యొక్క ప్రత్యేకత అంటే ఇది మన యొక్క అధికారిక భవనం ఇది మన అఫీషియల్ హౌస్ ఇక్కడ నుండే ఎవరు ప్రమాణ స్వీకారం చేసిరు బూరుగుల రామకృష్ణారావు కూడా ఇక్కడ నుండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు మన అధికారిక భవనం ఏది చౌమహల్లా ప్యాలెస్ ఈ చౌమహల్లా ప్యాలెస్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది బూరుగుల రామకృష్ణారావు దీన్ని గట్టించింది సలాబతి జంగ్ ఏమున్నాయంటే నవ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ మ్యూజియం చౌమహల్లా ప్యాలెస్ని మ్యూజియంగా మార్చిరు ఇది నిజాం యొక్క అధికారిక భవనం ఇందులో ఏమున్నాయి అందరూ నిజాంలు వాడినటువంటి అద్భుతమైనటువంటి కత్తులు కటార్లు వాహనాలు షూజులు బట్టలు వాళ్ళు తిన్న తిన్నటువంటి వాడినటువంటి ప్లేటులు ప్రతి ఒక్కటి కూడా అత్యంత భద్రతగా ఉంచిన భవనం ఇది చౌమహల్లా ప్యాలెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ మన అస్తిత్వానికి మన చరిత్రకు మన సంస్కృతికి మన పరిపాలనకు అద్దం కట్టే భవనం మహల్లా ప్యాలెస్ కానీ దౌర్భాగ్యం అంటే నేను పోయినప్పుడు విదేశాలు వచ్చి చూసిపోతురు కానీ తెలంగాణ ఉన్న బిడ్డలకు మన ప మన చరిత్ర ఎక్కడ ఉందంటే తెలియని పరిస్థితి ఏం చేద్దాం రైట్ చౌ మహల్లా ప్యాలెస్ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్న మరొక కట్టడం మక్కా మసీద్ ఇది ఎక్కడుంది పాత బస్తీలో చార్మినార్ కన్నా ముందే వస్తుంది మనం ఇట్లా పోతే చార్మినార్ బస్ స్టాప్ దిగి నడవంగానే ఫస్ట్ ఏమొస్తుంది మక్కా మసీద్ వస్తుంది మక్కా మసీద్ ఈ మక్కా మసీదును ఎవరు గట్టించిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు కులీ కుతుబ్ షా కులీ కుతుబ్ షా సుల్తాన్ కులీ కుతుబ్ షా అంట సుల్తాన్ కుతుబ్ షా సుల్తాన్ కుతుబ్ షా కాలంలో దీనికి ఏం చేసిరు కొబ్బరికాయ కొట్టిరు శంకుస్థాపన చేసిరు అవునా ఎందుకు దీనికి మక్కా మసీద్ అనే పేరు వచ్చింది మక్కా నుండి ఇసుకను ఇటుకలను రప్పించి ప్రత్యేకంగా దీన్ని నిర్మించారు దీన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది డెబ్భై ఏడు సంవత్సరాలు పట్టింది ఈ మక్కా మసీదును పూర్తయ్యాడు వేల మంది ఒకేసారి కూర్చొని ప్రార్థన చేసుకునేటటువంటి అవకాశం ఉన్న ప్యాలెస్ ఏదైనా అవకాశం ఉన్న మసీదు ఏదండి మక్కా మసీదు ఏ మసీదు మక్కా మసీదు ఈ మక్కా మసీదుకి శంకుస్థాపన స్థాపన ఎవరు సుల్తాన్ కుతుబ్ షా స్వయంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు హయాత్ బక్ష్ బేగం యొక్క భర్త దీనికి శంకుస్థాపన చేసింది దీన్ని పూర్తి చేసింది అని ఔరంగజేబ్ ఔరంగాజేబ్ ఔరంగాజేబ్ దీన్ని పూర్తి చేసి కులమతాలకు అతీతంగా నువ్వు పోయినప్పుడు అందమంది మహిళలు హిందూ మహిళలు వచ్చి దాని ముందర నిలబడి ఫోటో దిగుతున్నారు ఇది ఒక మసీద్ కాదండి గోల్కొండను పరిపాలించినటువంటి కుతుబ్ షాహీల కాలంలో మన అస్తిత్వానికి ప్రతీక ఎందుకు మక్కా మసీద్ అనే పేరు వచ్చిందంటే మక్కా నుండి ఇసుకలను ఇటుకలను తీసుకొచ్చారు కాబట్టి దీన్ని మక్కా మసీద్ అన్నారు ఆ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం ఆ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉన్నటువంటి అద్భుతమైన వారసత్వ పర్యాటక ప్రాంతాలు ఒకటి సాలార్జంగ్ మ్యూజియం నెహ్రూ వచ్చి స్వయంగా ఈ మ్యూజియంని ప్రారంభించింది ఎక్కడుంది సాలార్జంగ్ మ్యూజియం అంటే మూసీ నది ఒడ్డున ఉంది మూసీ నది ఒడ్డున మూసీ నది ఒడ్డున ఉస్మానియా హాస్పిటల్ దాటిన మూసీ నది వస్తుంది ఆ మూసీ నదికి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు అద్భుతమైనటువంటి తెల్లటి భవనం కనిపిస్తుంది ఏంటంటే సాలార్జంగ్ మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియంని ఎవరు నిర్మించిన అన్నాడు సాలార్జంగ్ త్రీ ఇది ఎగ్జాంపుల్ అడిగాడు సాలార్జంగ్ మ్యూజియంని కట్టించినటువంటి జంగ్ సాలార్ జంగ్ మ్యూజియంని సాలార్ జంగ్ త్రీ అంటే జంగ్ వన్ ఉన్నాడు టూ ఉన్నాడు జంగ్ త్రీ పెళ్ళి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుండా దేశం ప్రపంచం మొత్తం తిరిగి ప్రపంచంలో అద్భుతమైన సంపద అంతా ఏం చేసాను ఈ మ్యూజియంని తయారు చేసాను అలా ఇప్పటి కూడా మనకు జ్ఞాన సంపద ఇస్తున్నటువంటి మ్యూజియం ఏది జంగ్ మ్యూజియం మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ త్రీ ఎవరు మీర్ యూసఫ్ అలీ ఖాన్ నిర్మించిన సేకరించిన అద్భుతమైనటువంటి వస్తువుల సమాహారం ఏదండి సాలార్జంగ్ మ్యూజియం ఆ సాలార్జంగ్ మ్యూజియంని నెహ్రూ ఎవల కాలంలో ఇది దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు సాలార్జంగ్ త్రీ మీర్ యూసుఫ్ ఖాన్ దీన్ని ఏర్పాటు చేశాను ఫలక్నుమా ప్యాలెస్ ఫలక్నుమా ఏ ఆకారం అంటాం ఫలక్నుమా ప్యాలెస్ తేలు ఆకారం ఉంది స్కార్పియో అంటాం తేలు అంటే అర్థం ఏంటండి స్కార్పియో తేలు ఆకారంలో ఉన్న అద్భుతమైన భవనం ఏదండి ఫలక్నుమా ప్యాలెస్ దీన్ని ఆకాశ దర్పమన్న ఏ దర్పం ఆకాశ దర్పమన్న మనకు ఎగ్జామ్ ఏమడి ఫలక్నుమా ప్యాలెస్ను నిర్మించింది ఎవరన్నాడు ఫలక్నుమా ప్యాలెస్ను నిర్మించింది ఫలక్నుమా ప్యాలెస్ నిర్మించింది వికారుల్ ఉమ్రా బహద్దుర్ వికారుల్ ఉమ్రా బహదూర్ ఈ ఫలక్నమా ప్యాలెస్ను నిర్మించింది ఎవరన్నా వికారుల్ ఉమ్రా బహదూర్ ఎవరి వికార్ ఉల్ ఉమ్రా బహదూర్ అంటే ఆర పైగా పైగా రాజవంశస్థుడు పైగా రాజవంశస్థుడితను అంటే సుల్తాన్ల తర్వాత నిజాంల తర్వాత అంత పెద్ద హోదా కలిగిన వ్యక్తులు ఎవరంటే పైగా రాజవంశస్తు ఆ పైగా రాజవంశానికి చెందిన వ్యక్తి ఎవరంటే వికారుల్ ఉమ్రా బహదూర్ ఈ వికారుల్ ఉమ్రా బహద్దుర్ ఎవరంటే ఆరవ నిజాం యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడు ఆరవ నిజాం యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు వికారుల్ ఉమ్రా బహద్దుర్ వీరుడు ధీరుడు సూర్యుడు అనేక మంది వేల మంది ప్రాణాలను కాపాడిన వీరుడెవరు వికారుల్ ఉమ్రా బహదూర్ ఎప్పుడు కాపాడి నువ్వు నైన్టీన్ నాట్ ఎయిట్లో మూసీకి వరదలొస్తే అనేక మంది ప్రాణాలను కాపాడినటువంటి సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు వికారుల్ ఉమ్రా బహదూర్ ఇతను తన నివాసం కొరకు ఏం కట్టించాను ఫలకనుమా ప్యాలెస్ కట్టించి అప్పులప్పాలేను ఒకనాడు ఏం చేశాను వాళ్ళ బావను విలిపించును భోజనానికి వాళ్ళ బావ వచ్చి షాక్ అయినరే ఇంత అద్భుతమైన ఇల్లా నాకు కూడా లేదు ఇంత మంచి అంటే బావని నీకు కావాలంటే తీసుకుపోనాడు వాళ్ళ బావకే అమ్మేసి అగో వాళ్ళ బాబు ఎవరు అంటే ఆరవ నిజాం అంటే ఫలక్నుమా ప్యాలెస్ని ఎవరు కొనుగోలు చేసిన అంటాడు ఆరవ నిజాం కొనుగోలు చేసాను దాని తర్వాత తన భవనంగా వాడుకుంది ఎవరంటే ఆరవ నిజాం ఈ వికారుల్ ఉమ్రా బహదూర్ పేరు మీదుగానే ఒక జిల్లా ఏర్పడేది ఏ జిల్లా వికారాబాద్ జిల్లా ఈ వికారుల్ ఉమ్రా బహద్దుర్ పేరు మీదుగానే ఏ జిల్లా ఏర్పడింది వికారాబాద్ అనే జిల్లా ఏర్పడింది నిజాం కాలేజ్ మన గత పోటీ పరీక్షలు అడిగాను నిజాం కాలేజ్ని ఎప్పుడు స్థాపించిన ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో స్థాపించరు నిజాం కాలేజ్ని ఎప్పుడు స్థాపించరు పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళలో ఏ నిజాం స్థాపించిండు ఆరవ నిజాం ఏ నిజాం ఆరవ నిజాం స్థాపించిడు నిజాం కాలేజ్ అసలు పేరెదనను హైదరాబాద్ కాలేజ్ హైదరాబాద్ కాలేజ్ ఇది దేనికి అనుబంధంగా ఉంది మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది అప్పటికి మనకి ఇక్కడ యూనివర్సిటీస్ లేవు కాబట్టి మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రారంభమైనటువంటి విద్యేదండి నిజాం కళాశాల నిజాం కాలేజ్ అసలు పేరు హైదరాబాద్ కాలేజ్ ఎప్పుడు స్థాపించరు ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఎవరు స్థాపించరు ఆరో నిజాం దేనికి అనుబంధంగా మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఏ మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో స్థాపించరు ఈ నిజాం కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపాల్ ఎవరన్నా ఈ నిజాం కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపాల్ అఘోరనాథ్ చటోపాధ్యాయ అఘోరనాథ్ చటోపాధ్యాయ ఇప్పటి కూడా నిజాం కాలేజ్ అనేది ప్రస్తుతం హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఏ కాలేజ్ నిజాం కాలేజ్ ఆనాడు కుతుబ్ షాహీల తర్వాత నిజాంలో అనేక భవనాలు నిర్మించారు అందులో అద్భుతమైన భవనాల్లో కట్టడాల్లో వారసత్వాల సంపదలు ఒకటి ఏదండి నిజాం కాలేజ్ ఈ నిజాం కాలేజ్ తొలి ప్రిన్సిపాలే అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్లో అద్భుతమైనటువంటి మరొక భవనం పాలరాతి భవనం రాజస్థానీ శైలిలో నిర్మించిన అద్భుత భవనం ఏందండి అసెంబ్లీ ఏదండి అసెంబ్లీ ఆరో నిజాం దీన్ని ప్రారంభిస్తే దీన్ని ఎవరు పూర్తి చేసిరు ఏడవ నిజాం దీన్ని పూర్తి చేసింది ఈ అసెంబ్లీ ఎదురుగా గాంధీ స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్లు ఒక ఏంటండి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏ శైలిలో కట్టించరు రాజస్థానీ సరసాని శైల్లో కట్టించరు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న అద్భుత కట్టడం ఏదండి అసెంబ్లీ జూబ్లీ హాల్ జూబ్లీ హాల్కు ప్రత్యేకత ఉందండి నిజాం యొక్క రజతోత్సవ సంబరాలు పూర్తయినాయి ఇదేమో గట్టి వందేళ్ళు అయింది ఇది ఇంకా వందేళ్ళు కాలే ఎందుకు కాలేదు అంటే జూబ్లీ హాల్ వెనకాల ఒక కథ ఉంది ఏముంది కథ అంటే పంతొమ్మిది వందల పదకొండులో ఏడవ నిజాం రాజ్యపీఠం ఎక్కాడు దీనిలో ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ నడుస్తుంది శాసనం మండలి అంటాం ప్రస్తుతం దీనిలో శాసన మండలి నడుస్తుంది ఏంది దీని వెనకాలిన కథ అంటే పంతొమ్మిది వందల పదకొండులో ఏడో నిజాం రాజ్యపీఠం ఎక్కిండు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయి నైన్టీన్ థర్టీ సిక్స్లో దాన్ని రజతోత్సవ సంబరాలు అంటాం ఏ సంబరాలు రజతోత్సవ సంబరాలు అంటాం ఏ సంబరాలు రజతోత్సవ సంబరాలు అంటాం ఈ రజతోత్సవ సం రజతోత్సవ సంబరాల సందర్భంగా నిజాంకు కోరికొచ్చింది ఏంది నా సంబరాలు దాన్ని సిల్వర్ జూబ్లీ అంటాం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఒక కొత్త భవనంలోనే జరగాల నేను పాత భవనంలో జరుపుకున్నాను ఒక సంవత్సరం ఆగి నైన్టీన్ థర్టీ సిక్స్లో దీన్ని కట్టించరు అట్లా నిజాం యొక్క రజతోత్సవ సంబరాలకు ప్రతీక ట్వంటీ ఇయర్ సెలబ్రేషన్స్కి ప్రతీకగా ఏ హాల్ కట్టించరు జూబ్లీ హాల్ ప్రస్తుతం దీని శాసన మండలిగా నిర్మిస్తారు అంటే శాసన మండలిగా ఉపయోగిస్తున్నారు దాన్నే జూబ్లీ హాల్ అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో కలికి తురాయి హైదరాబాద్లో అద్భుతమైన బెస్ట్ టూరిస్ట్ స్పాట్ లేదండి ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పాటు చేసిరు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఓయూను స్థాపించారు ఓయూలో మొట్టమొదటి కాలేజ్ వెళ్ళినాడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ ఏ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ ఈ ఆర్ట్స్ కాలేజ్కు డిజైన్ గీసిన ఇంజనీర్ ఎవరంటాడు జాస్పర్ జాస్పర్ అనే ఇంజనీర్ దీనికి డిజైన్ గీసిన ఏంది దీని ప్రత్యేకత అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ కొరకు పద్నాలుగు వందల ఎకరాల భూమిని దానం చేసింది ఎవరన్నా ఈ పద్నాలుగు వందల ఎకరాల భూమిని దానం చేసింది మహా లక్కాబాయ్ చంద మహా లక్కాబాయ్ చంద అనే నర్తకి పద్నాలుగు వందల ఎకరాల భూమిని దేనికోసం దానం చేసింది ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మొదటి భవనం ఆర్ట్స్ కాలేజ్ ఈ ఆర్ట్స్ కాలేజ్కి డిజైన్ గీసింది జాస్పర్ అనే ఇంజనీర్ ఎప్పుడు ఏర్పాటు చేసిరు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఉస్మాన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిరు వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ దట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్రపతి నిలయం ఎక్కడుంది హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయం మెడ్చల్ జిల్లాలోని మెడ్చల్ జిల్లాలోని బొల్లారాంలో ఉంది ఒకప్పుడు బ్రిటిష్ వారి కోసం దీన్ని ఉపయోగించేవారు అవునా బ్రిటిష్ వారి కోసం ఉపయోగించేవారు ఇదేమైంది రాష్ట్రపతి నిలయంగా మారింది చాలా కాలం పాటు అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి శీతాకాల విడిది కోసం అంటే డిసెంబర్లో రాష్ట్రపతులు వచ్చేవాళ్ళు ఆ తర్వాత వచ్చినటువంటి అబ్దుల్ కలాం అనే రాష్ట్రపతి దీనిలో రకరకాల మొక్కలను పెంచి అద్భుతమైనటువంటి పర్యాటక టూరిస్ట్ స్పాట్గా మార్చినటువంటి భవనం ఇదండి రాష్ట్రపతి నిలయం మెడ్చల్లోని బలారంలోని రాష్ట్రపతి యొక్క విడిది కేంద్రం ఇది ఉస్మానియా హాస్పిటల్ పద్దెనిమిది వందల అరవై ఆరులో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించారు కానీ తర్వాత ఏమైంది నైన్టీన్ నాట్ ఎయిట్లో మూసీకి వరదలు వచ్చింది దాంతో ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ దెబ్బతిన్నది తర్వాత ఎవరు రీకన్స్ట్రక్ట్ చేసిరు ఏడవ నిజాం దీన్ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసింది ప్రస్తుతం కూడా ఏమైంది ఇది శిథిలావస్థకు వచ్చింది దాంతో ప్రభుత్వం దీన్ని డిస్మెంటల్ అంటే కూల్చి వేస్తా అంటే హైకోర్టు ఆపిన్ ఇక్కడ రోగులను తరలించండి కనీసం దీన్ని పురావస్తు కట్టడంగా అయినా గౌరవించండి అంటే ప్రస్తుతం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తెలంగాణ ప్రముఖ వారసత్వ కట్టడం హైకోర్టు నైన్టీన్ ట్వంటీస్లో పూర్తయినటువంటి భవనం ఏదండి హైకోర్టు శంకర్ లాల్ అనేటటువంటి ఇంజనీర్ దీనికి డిజైన్ వేసిను రాజస్థాన్ చెందిన వ్యక్తి హైదరాబాద్లో ఉన్నటువంటి అద్భుతమైనది ఏంటండి హైకోర్టు ఇక్కడే హైదరాబాద్లో మరొక కాలేజ్ సిటీ కాలేజ్ కంప్లీట్ రెడ్ కలర్లో ఉంటుంది ఎక్కడ ఉంటుంది సిటీ కాలేజ్ మూసీ నది ఒడ్డున ఉంటుంది ఒకవైపు సిటీ కాలేజ్ ఇంకోవైపు హైకోర్టు ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి ఇవి రెండు పక్క పక్కనే ఉంటుంది ఎప్పుడు మార్చిరు దీన్ని సిటీ కాలేజ్ అని నైన్టీన్ ట్వంటీ వన్లో సిటీ కాలేజ్ని ఏర్పాటు చేసిరు ఇది కూడా వందేళ్ళు పూర్తయింది చూడండి అంటే నిజాంలు కట్టించిన భవనాలన్నీ వందేళ్ళు పూర్తయితాయి హైకోర్టు నైన్టీన్ ట్వంటీ వన్లో వందేళ్ళు పూర్తయింది ఇక్కడ ఉన్నటువంటి సిటీ కాలేజ్ కూడా వందేళ్ళు పూర్తయింది నైన్టీన్ ట్వంటీ వన్లో సిటీ కాలేజ్ నిర్మించారు ఏ నిజాం కాలంలో ఇది కూడా ఏడవ నిజాం కాలేజీలో ఇక్కడే పెద్ద సంఘటన జరిగింది సిటీ కాలేజ్ సంఘటనని నైన్టీన్ ఫిఫ్టీ టూ సెప్టెంబర్ మూడు నాడు ముల్కీ ఉద్యమంలో అతిపెద్ద సంఘటన సిటీ కాలేజ్ సంఘటన మూసీ నది ఒడ్డున హైకోర్టు వద్ద జరిగింది ఇదే హైదరాబాద్లోని అద్భుతమైన మార్కెట్ మోజం జాహి మార్కెట్ దీని సాధారణంగా స్థానికంగా ప్రజలు ఏమంటారు ఎంజే మార్కెట్ అంటారు ఎంజే అంటే అర్థం ఏంది మోజం జాహీ మార్కెట్ ఎవరి జాహి అంటారు మనకి ఎగ్జాంప్లా ఏడవ నిజాం యొక్క రెండవ కొడుకు రెండవ కుమారుడు ఎవరండి మోజం జాహీ ఏంది దీని ప్రత్యేకత అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ పట్టణంలో మొట్టమొదటి షాపింగ్ కాంప్లెక్స్ ఏదండి మోజాబ్జాహి మార్కెట్ దాన్ని ఎంజే మార్కెట్ అంటున్నాం నైన్టీన్ థర్టీ ఫైవ్లో దీన్ని ఏడవ నిజాం కాలంలో నిర్మించడం జరిగింది ఇప్పటికీ ఇది షాపింగ్ కాంప్లెక్స్గానే దీన్ని ఉపయోగిస్తున్నాం రైట్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ దీని అసలు పేరు అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ దీని అస్సలు పేరుందండి అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ మీరు ఇందులో అడుగు పెట్టగానే ఒక విగ్రహం కనిపిస్తుంది పెద్ద ఫోటో ఎవరు దీన్ని నిర్మించిందంటారు సాలార్జంగ్ వన్ యొక్క పిఏ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ ఉత్తరప్రదేశ్కు చెందిన లక్నో ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడం ఏదండి అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కానీ దీన్ని ఎవరు కూడా అసఫియా అన్నారు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ స్థానికంగా దీన్ని ఏమంటారు అఫ్జల్ లైబ్రరీ దీన్ని స్థానికంగా ఏమంటారు అఫ్జల్ లైబ్రరీగా పేర్కొంటారు స్థానికంగా దీని అందరూ ఏమంటారు అఫ్జల్ లైబ్రరీగా పేర్కొంటారు ఇదే హైదరాబాద్ ఉన్న మొట్టమొదటి ప్రాజెక్ట్ అవునా లవ్ బ్రిడ్జ్ అంటాం అవునా లవ్ లవ్ సిటీ అంటే ఏందండి ప్యారిస్ ప్యారిస్లో ఉన్నటువంటి పోంట్ నీఫ్ అనేటటువంటి బ్రిడ్జ్తో పోల్చబడ్డటువంటి బ్రిడ్జ్ ఏదండి పురాణా పూల్ పురాణ అంటే పాత పూల్ అంటే బ్రిడ్జ్ వారధి పాత వారధి అనర్థం అవునా పాత బ్రిడ్జ్ అర్థం ఎవరు కట్టించారు దీన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించు ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో నిర్మించబడ్డటువంటి అద్భుతమైనటువంటి బ్రిడ్జ్ ఏదండి పురాణాపూల్ బ్రిడ్జ్ ఇలా మూసీ పైన వందల బ్రిడ్జ్లు ఉన్నాయి అందులో మూసీ నది పైన మూసీ నది పైన తొలి బ్రిడ్జ్ ఏదంటాడు ఆ మూసీ నది పైన మొట్టమొదటి బ్రిడ్జ్ ఏదండి పురాణాపూల్ బ్రిడ్జ్ ఎవరు కట్టించు ఇబ్రహీం కులీ కుతుబ్ షా దీన్ని కట్టించడం జరిగింది కుతుబ్ షాహీల కాలంలో వాళ్ళ నిర్మాణానికి ప్రతీక ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పురాణాపూల్ బ్రిడ్జ్ ఇప్పటికీ అద్భుతంగా ఉందండి ఇదే హైదరాబాద్ మరొక భవనం రాజ్భవన్ ఎవరుంటారు రాజ్భవన్లో గవర్నర్ ఉంటాడు ఎవరుంటారు ఉంటారు గవర్నర్ ఇగో ఆనాడు గవర్నర్ల కోసం నిర్మించినటువంటి అద్భుతమైన భవన్ ఏదండి రాజ్భవన్ హైదరాబాద్ హౌస్ ఈ హైదరాబాద్ హౌస్ ఎక్కడుంది అంటే హైదరాబాద్ అనుకునేరు ఢిల్లీలో ఉంది మనకు ఎగ్జామ్లు అడిగాండు హైదరాబాద్ హౌస్ ఎక్కడుందంటే అంటే ఢిల్లీలో ఉంది దీని ఎవరు కట్టించారు ఏడవ్ నిజాం యొక్క ఇంజనీర్ మీర్ మోమిన్ ఆస్త్రాబాది మీర్ మోమిన్ ఆస్త్రాబాది అనే ఇంజనీర్ ఢిల్లీలో నిర్మించిన అద్భుతమైన భవనం ఏదండి హైదరాబాద్ హౌస్ ఈ హైదరాబాద్ హౌస్లోనే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవైలో ఏం జరిగింది పెద్ద మనుషులో పందం జరిగింది అద్భుతమైన భవనండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేసింది క్లాక్ టవర్ ఎక్కడుంది ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన క్లాక్ టవర్ సికింద్రాబాద్ నుండి మీరు జేబిఎస్కి వెళ్తుంటే మీ క్లాక్ టవర్ కనిపిస్తుంది అవునా పైగా సమాధులు ఇంతకుముందే చెప్పాను నిజాంల తర్వాత హైదరాబాద్లో గౌరవించబడ్డ వ్యక్తులు ఎవరంటే పైగా రాజవంశీలు అట్లా మక్కా మసీదు వెనకాల మీకు సమాధులు కనిపిస్తాయి అలాంటి సమాధుల యొక్క సమాధులు ఏందండి పైగా రాజవంశస్థుల యొక్క సమాధులు పైగా రాజవంశస్థుల యొక్క సమాధులు మన ఇది హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వారసత్వ కట్టడాలు మనకు ఎగ్జాంపుల్ ఏమడిగా బెల్లా విష్ట అనగా అంటాడు బెల్లా విష్ట అనగా అర్థం బ్యూటిఫుల్ వ్యూ అని అర్థం బెల్లా విస్టా అంటే అర్థం ఏందండి బ్యూటిఫుల్ భవ బ్యూటిఫుల్ వ్యూ అద్భుతమైన దృశ్యం అని అర్థం ఈ బెల్లా విస్టాలు ఏం ఏం నడుస్తుంది అంటే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ నడుస్తుంది స్టాఫ్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ని ప్రస్తుతం ఎక్కడ నడిపిస్తున్నారు హైదరాబాద్లోని బెల్లా విష్టాలో నడిపిస్తున్నారు ఇవి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చారిత్రక వారసత్వ కట్టడాలు